మార్గ పరిధిలోని 36వ వార్డు ఏవిఎన్ కాలేజ్ డౌన్ లో మెయిన్ రోడ్ వద్ద పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు వాలంటీర్లు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. అలాంటి వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు పారేసుకోవడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల 30 కోట్ల మంది ప్రజల యొక్క క్వశ్చన్ అన్నమాట. ముఖ్యంగా 2 కోట్ల 50 లక్షల మంది ఆడవాళ్ళ మీద ఏమో ఈ రకమైన అనుచిత వ్యాఖ్య చేయడం, అందరి మీద అనుమానం చేయడం, ఒక ఇదో ఉంటే పక్క చూపు చూసినట్టుగా వారు మాట్లాడడం, అమ్మాయిలంటే నీకేమో వారిని ఏ టైంలో సెల్ ఫోన్లో ఉంటారు, ఏ టైం అప్పుడు ఫేస్బుక్లో ఉంటారు, ఏ టైం అప్పుడు వాళ్ళు లవ్లో ఉంటా ఉన్నారు, అంటే అమ్మాయిలంటే నీకు ఇంత చీప. ఈ క్యారెక్టర్ ముందు అసలు రాంగ్ క్యారెక్టర్. ముఖ్యమంత్రి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకోవడం కాకుండా ఎంతోమందిని ఉదయిస్తావు. ఈ క్యారెక్టరే ముందు అసలు బాగలేదు. అలాంటి దరిద్రమైన క్యారెక్టరు, అలాంటి వాడివి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండవలసింది ఏంటి మీద మీరు అని చెప్తా ఉన్నావు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలి. నువ్వు అంటావు వాలంటీర్ వ్యవస్థ అవసరమా? ఈరోజు నేను అడుగుతామంట, దేశమంతా అన్ని రాష్ట్రాలు కూడా వాలంటీర్ వ్యవస్థ వైపు చూస్తామనేమాట. ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీలో నంబర్ వన్ స్థానానికి వెళ్ళారు, ఎలాగ సచివాలయాలను ఏర్పాటు చేశారు, ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారేమో అన్ని పథకాలు నవరత్న పథకాలు 93% ప్రతి ఒక్క గృహానికి కూడా అందించగలుగుతా ఉన్నారు. ఇలాంటి 100% సాచ్యురేషన్ ఏ రకంగా అందించగలుగుతున్నారంటే అది వాలంటీర్ వ్యవస్థ చేస్తా ఉందన్నమాట. అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద రామోజీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అలాగే రాధాకృష్ణ కానీ, TV5 కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళు కక్షగా పెట్టారు. అమ్మా మెల్లెక్కోటమ్మా, మాట్లాడలేదు.